నాకు సారా ఈ పెద్ద మనిషి జగన్ బాబు పాపం పసివాడు నోట్లో ఏళ్ళు పట్టుకుంటూ తిరిగి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున ఆరోగ్యాలు కోల్పోయేంత మందు మీ జీవితాల్లో ప్రవేశపెట్టాడు. 40 రూపాయలు ఉండే ఒక మామూలు మందు బాటిల్ ఈ రోజున 100 రూపాయలు 150 రూపాయలు. ఒక బ్రాండ్ తీస్తే భూమిని ఒక బ్రాండ్ తీస్తే దాని లోపల ఇంకో బ్రాండ్. లేదు ఇది నవ్వు చప్పట్లే కాదు. ఇది తాడేపల్లిగూడెం మన బుట్టాయిగూడెం దగ్గర ఎక్కడో 32 మంది కల్తీ సారాతో చనిపోయారు. వీళ్ళు ఎంత దుర్మార్గులు చూడండి. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి మీరందరూ యువత కదా, మీరు చదువుకుంటున్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా, అంబేద్కర్ గారిని మీరు ఆశయంగా స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తులు కదా, మహాత్మా గాంధీ గారిని గౌరవించే వ్యక్తులు కదా, మీరు ఒకసారి ఆలోచించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన వ్యక్తి సంపూర్ణంగా మద్యాన్ని అమ్ముతున్నాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు ఆ పెద్ద మనిషి. అసలు మద్యం మీద మాకు డబ్బే అవసరం లేదన్న వ్యక్తి ఇప్పటికీ నాకు తెలిసి 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం 24-25 వేల కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించారు దాని మీద. ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పాలనిపిస్తుంది. మొన్న కలిసినప్పుడు నేను చెప్పలేకపోయినానికి గుర్తు రాలా నాకు, లేదంటే ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఒక థాట్ తోటి, ఎందుకంటే ఇది మన నేల గొడవలు కదా, మనం కొట్లాడుకుందాం అని చెప్పి కొన్ని చెప్పలా నేను. ఆయన 1-2 చెప్పాను. కానీ మద్యపానం మీరు ఏం చేసినా జీఎస్టీ కట్టాలి కదా. ఒక పప్పు కొంటే జీఎస్టీ కట్టాలి, ఉప్పు కొంటే జీఎస్టీ కట్టాలి. కానీ మద్యపానానికి మటుకు అన్ని జీఎస్టీ లేదు, క్యాషే అంతా. ఈ క్యాష్ ఎటు వెళ్తుంది? మాట వరుసకి కొంత డబ్బు ప్రభుత్వ ఖజానాలో చూపించి మిగతా డబ్బంతా మీ ఆరోగ్యాల్ని హరించి. పొద్దునే జనవరిలో డాక్టర్స్ చెప్పింది నాకు, కిడ్నీ డిసీజులు, ప్యాన్క్రియాటిక్ జబ్బులు ఈ ఆల్కహాల్ వల్ల వచ్చేస్తున్నాయి. మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే లిక్కర్ని వీళ్ళు అమ్ముతున్నారు. నాలాంటి వాడు ఏం చెప్తాడు? ముందే 2019లో నేను ఒకటే చెప్పాను, మద్యపాన నిషేధం కుదరదు సంపూర్ణంగా. ఆడపడుచులు కోరుకుంటే మా ఊర్లో మద్యం వద్దు అంటే వాళ్ళందరూ ఓటేసి నిలబడితే అన్నా హజారే గారు స్టార్ట్ చేసిన రేలేగావ్ సిద్ధి లాంటి ఆలోచన విధానంతో అందరూ సమిష్టిగా ఉంటే ఒక ఊరిలో నివారించవచ్చు. ఒక ఊరు కోరుకుంటే, ఒక నగరం కోరుకుంటే 70% నివారించవచ్చు. పక్కనున్న యానాంలోనేమో సారా అమ్ముతూ ఉంటారు, ఆల్కహాల్. ఎలా మీరు స్మగ్లింగ్ నివారించగలరు? ఇవన్నీ తెలియక, తెలుసు. సిపిఎస్ రద్దు చేయలేమని తెలుసా? తెలీదా? తెలుసు. కానీ అధికారం కోసం అన్ని అబద్ధాలు చేయలేనివని చెప్పి 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 ఎవడు అడుగుతాడులే మనల్ని, రాజకీయం చేద్దాం అని చెప్పి మొత్తం నాశనం చేస్తే, బ్రాందీ కానీ ఆల్కహాల్ తాగే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మీరు వైసీపీ మత్తులో ఉండి బయటికి రండి. ఒకసారి మీరు మీ ఆరోగ్యాలు పాడైపోతే జగన్ బాబు కూడా చెప్తున్నా, జగన్ బాబు నువ్వు చాలామంది పసుపు కుంకుమలతో నువ్వు ఆట ఆడుకుంటున్నావు. ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నా, ఆడపడుచుల పసుపు కుంకుమలతోటి నువ్వు ఆట ఆడుకుంటున్నావు. నువ్వు కల్తీ సారాతోటి, నీ తప్పుడు సారాతోటి. వారి కుటుంబాలకు ఏదన్నా అన్యాయం జరిగితే, వాళ్ళ పేగులు తెగిపోతే, వాళ్ళ ప్యాన్క్రియాలు పోతే, వాళ్ళ కిడ్నీలు పోతే, వాళ్ళ లివర్లు పోతే, సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి నువ్వు. కాబట్టి మీరే బాధ్యత వహించాలి.